రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జై హనుమాన్ ట్రాలీ ఆటో యూనియన్ సభ్యులు చలివేంద్రం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి హాజరై చలివేంద్రం ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలం మొదలవగానే ప్రజల దాహం తీర్చేందుకు జై హనుమాన్ ట్రాలీ ఆటో యూనియన్ సభ్యులు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చలివేంద్రం ఏర్పాటు చేసి మానవ సేవయే మాధవ సేవగా భావించి పాదాచారుల వాహనదారుల ప్రజల దాహం తీర్చడానికి ట్రాలీ ఆటో యూనియన్ సభ్యులు సామాజిక కార్యక్రమాలు చేపడుతున్నందుకు ప్రత్యేకత కృతజ్ఞతలు తెలిపి వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు బాలెల్లం ఇట్ల స్వామి దేవయ్య, తలారి చందు కనకయ్య, నరేష్ శీలం దేవయ్య, నరేష్ బాబు, రాజేందర్, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ప్రజల యొక్క దాహార్తిని తీర్చాలన్న ఒక ఉద్దేశం కొద్దీ మానవ సేవయే మాధవ సేవ అని ఎరిగి ఇవాళ ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేసిందో దానికి వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వ్యక్తిగతంగా నేను మీకు అందుబాటులో ఉంటానని చెప్పి నా యొక్క సహాయకులు మీకు అందిస్తానని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి నన్ను పిలిచిన హనుమాన్ ఆటో ట్రాలీ యూనియన్ వారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను.